ఓరి దేవుడా, ఏంటి ఇలా పోట్లాడుకుంటున్నా? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? లేదు లేదు లేదు, ఈ విషయాన్ని యజమానికి చెప్పాలి. యజమాని 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 చెప్ప. అడవిలో ఈరోజు ఒక వింత జరిగింది. ఏం జరిగింది? అదేంటంటే మీ పశువు నా పశువు గొడవ పడ్డాయి. గట్లనా? అలా జరిగిందా ఏటి? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదుగా. తెలివి తక్కువ పశువులు ఎప్పుడు ఇలా గొడవ పడుతూ ఉంటాయి. కానీ మీ పశువు నా పశువుని చంపేసిందయ్యా. ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోకూడదు. జంతువులు అంటే అలా గొడవ పడుతూ ఉంటాయి. ఈ గొడవలో కొన్ని మరణిస్తూ ఉంటాయి కూడా. ఏదేమైనా ఏదో రోజు మనం కూడా పైకి పోవాల్సిన వాళ్ళమే. ఏటి, నేను చెప్పింది అర్థమైందా? యజమాని గారు, కానీ నేను ఒక పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. అదేంటంటే నా పశువు కూడా మీ పశువుని గాయపరిచింది. అది ఎలా సాధ్యం? నీ పశువు నా పశువుని పడుతుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావా ఏటి? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీకు శిక్ష పడాల్సిందే.